వెల్కమ్ టు వైఫై టీవీ. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో సింగనమల నియోజకవర్గం చాలా కీలకం. సింగనమల నియోజకవర్గంలో టీడీపీ, వైఎస్ఆర్ సిపిల జనసేన మధ్య పోటాపోటీ నెలకొంది. రెండు పార్టీల మధ్య డి అంటే డి అనే విధంగా ఉంది. ఒకవైపు అధికార పార్టీకి సంబంధించి టికెట్ కోసం పోటీ తీవ్రంగా ఉన్నా, చివరికి సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాలకే టికెట్ ఇచ్చారు అనుకుంటే, అనూహ్యంగా బండారు శ్రావణి అనే యువ నాయకురాలికి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. ఎంపీ జేసీ అండదండలతో బండారు శ్రావణికి సింగనమల టికెట్ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాలపై నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత ఉంది. ఆ నియోజకవర్గంలో సర్వే ఫలితాలు ఆమెకు అనుకూలంగా రాలేదు. దీంతో బలమైన అభ్యర్థి కోసం చంద్రబాబు చూశారు. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే సింగనమల ఉండడంతో జేసీ రంగప్రవాసం చేశారు. సింగనమల సీటును బండారు శ్రావణికి కేటాయించాలని చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. దీంతో మరోసారి ఆమె పేరుతో సింగనమలలో చంద్రబాబు ఐవీఆర్ఎస్ సర్వే చేశారు. ఎంపీ జేసీ అభిప్రాయానికి చంద్రబాబు ఓకే చెప్పారు. బండారు శ్రావణికి టికెట్ను ఖాయం చేశారు. బండారు శ్రావణి టీడీపీ సీనియర్ నాయకుడు బండారు రవికుమార్ కుమార్తె. గత ఎన్నికల్లో బండారు రవికుమార్కు టికెట్టే ఇచ్చారు. దీంతో ఆఖరు నిమిషంలో యామిని బాలకు టికెట్ దక్కింది. దీంతో ఆమె గెలుపు కోసం రవికుమార్ తీవ్ర కృషి చేశారు. అనంతరం బండారు చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. వ్యూహాత్మకంగా తన కుమార్తె బండారు శ్రావణిని టికెట్ ఇచ్చారు. ఆమె కూడా పార్టీ కార్యక్రమాల్లోనూ సేవా కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ ముందుంటూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ వచ్చారు. జేసీ దివాకర్ రెడ్డి అండదండలు కూడా ఉండడం ఆమెకు కలిసొచ్చింది. యామిని బాలపై వ్యతిరేకత ఉందన్న అంశం తెరపైకి రావడంతో జేసీ చకచకా పావులు కదిపారు. బండారు శ్రావణిని చంద్రబాబు వద్దకు నేరుగా తీసుకువెళ్లారు. సింగనమల టికెట్ను శ్రావణికి ఇవ్వండి, గెలిపించే బాధ్యత నాది అని చంద్రబాబును అడిగారు. మరోవైపు వైఎస్ఆర్ సిపిలో జొన్నలగడ్డ పద్మావతి ఎస్సీ మాల కావడం అధికార పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. నియోజకవర్గంలో ఉన్న ఓటర్లలో దాదాపు 20,000 పైగా ఎస్సీ ఓటర్లు ఉండగా అందులో 85% మాదిగ ఓటర్లు ఉన్నారు. పలు ఎన్నికల్లో మాల కులస్తులకు మాదిగ కులస్తులు ఓటర్లు వేయరని ఓ భావన ఉంది. నియోజకవర్గంలో పుట్లూరు, ఎల్లనూరు మండలాల్లో వైసీపీకి పట్టు ఉంది. అయితే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరి సాంబశివారెడ్డిపై వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కానీ అధిష్టానం మాత్రం జొన్నలగడ్డ పద్మావతికే మరోసారి అవకాశం ఇచ్చింది. ఇంకా జనసేన నుంచి ఈ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా సాఖే మురళీకృష్ణ గారిని ఎంపిక చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరికీ గట్టి పోటీ ఇవ్వడానికి సాఖే మురళీకృష్ణ ప్రచారం ముమ్మరం చేశారు. నియోజకవర్గం మొత్తం జనాభా 357,000. నియోజకవర్గం మొత్తం ఓటర్లు 217,514. పురుషులు 109,836, మహిళలు 107,671, ఇతరులు 7 మంది ఉన్నారు. చూడాలి గెలుపెవరిది అనేది. Please subscribe. Please subscribe. Please like and subscribe. Do subscribe. Hi, this is Noorin Sharif. Like, share and subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Please subscribe to Wi-Fi TV.